వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని యావత్ భారతదేశంలోని ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగం మీద ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలకు అహింసకు తావు లేదు. ఇది ఒక పిరికి పొంద చర్య. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాజకీయంగా ఆయనకు వస్తున్నటువంటి ప్రజల దగ్గర నుంచి స్పందన, ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్ర యొక్క విజయవంతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి జగన్మోహన్ రెడ్డి గారు చేరువవుతున్న ఈ నేపథ్యంలో ఓర్చుకోలేక ఓర్వలేక రాజకీయంగా మరి ఇది ఒక ఆయన మీద జరిగినటువంటి ఒక కుట్ర, ఒక పిరికిబంద చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మరి ఎవరైతే దీని వెనక మరి సూత్రధారులు ఉన్నారో, అట్లాగే పాత్రధారులు ఉన్నారో, వాళ్ళందరినీ మరి అరెస్ట్ చేసి ఖచ్చితంగా వారి మీద మరి వారందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వ్యవస్థలు ఈరోజు కాలరాశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే హోంమంత్రి మరి దీనికి ప్రధానంగా బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. జగన్ అన్నకు ఏదైనా జరిగితే మాత్రం ఈరోజు రెండు రాష్ట్రాల్లోని మరి కోట్లాది మంది ఆయన అభిమానులు, అట్లాగే విదేశాల్లో నుండి ఆయన అభిమానులు ఈరోజు ఏ విధంగా చిన్న విషయంలోనే ఈరోజు ఇంత పెద్దగా స్పందన వస్తుంటే రేపటి నాడు ఏదైనా జరిగితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి పోలీసు వారు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా దీనిని ఒక చాలా లోతుగా దర్యాప్తు చేసి దీనికి ఖచ్చితంగా దీనికి ఒక రాజకీయ కోణం ఉంది. ఎందుకంటే దాడి చేసిన వ్యక్తి ఈరోజు ఒక రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి హర్షవర్ధన్ ఏదవుతున్నారో అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతని దగ్గర పనిచేస్తున్నాడు. కాబట్టి మరి ఎందుకు ఆయనకు మరి ఈ ఆలోచన కలిగింది? ఎందుకు ఈ విధంగా కత్తి తీసుకొని ఒక భద్రత పరిపూర్ణంగా ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్ట్లోకి ఈరోజు ప్రవేశించి కత్తితోటి దాడి చేసి మరి ఈరోజు మరి ఏదైనా జరగడానికి జరిగింటే మరి ఎంత దారుణంగా ఉండేది? ఒకసారి ఆలోచన చేయాలనుకుంటేనే ఒళ్ళు గగురిపిస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా దారుణం, అమానుష్యం. వైఎస్ అభిమానులు ఈరోజు ఆయన చుట్టూ వలయంగా ఏర్పడి ఎవరు మరి ఆయనకు భద్రత కల్పించకపోయినా మేము ఆయన కాపాడుకుంటాం. ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా మరి పోలీసు వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా గవర్నర్ గారిని, వీలైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. మరి ఆయనకు భద్రత కల్పించే విషయంలో దయచేసి ఎలాంటి మరి గ్యాప్లకు, ఎలాంటి మరి ఏమర్పాటుకు మరి వాళ్ళు లోను కాకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. భగవంతుడు ఈరోజు నిజంగా చల్లగా చూశారు. మేము అంత కోట్లాది మంది ఆయన అభిమానుల ప్రార్థన, ముఖ్యంగా ఆయన యొక్క దృఢ సంకల్పం ఈరోజు ఆయన్ను ఈరోజు ఈ యొక్క ప్రమాదం నుంచి గట్టెక్కించాయి. ఇలాంటి చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసాలనుకుంటే మాత్రం కళల్లో కూడా జరగదు. జగన్ గారు ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు. రాబోయే రోజుల్లోనే ప్రజలు ఈ యొక్క పిరికి పంద చర్య ఎవరైతే దీని అనుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బయటికి లాగాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఈరోజు అందరి కళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మరి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలి, బయటికి రావాలి, సమాధానం చెప్పాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.